తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే హిందువుల పండుగలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. సనాతన ధర్మ సంస్కృతి ప్రకారం తొలి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. దీన్ని హరివాసరం అని, శయనేకాదశి, పేలాల పండుగ అని పిలుస్తారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అలా శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు అక్టోబర్లో లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు కూడా. ఈ 4 నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద నుండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. తొలి ఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. ఇది దక్షిణాయనాన్ని సూచిస్తోంది. చతుర్మాస వ్రతం ఈరోజు నుంచి ప్రారంభిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు నుంచి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూదానమిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రైతులు తొలి ఏకాదశిని ఏరువకలాగానే చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని మహావిష్ణువును పూజిస్తారు. తొలి ఏకాదశి రోజున మొక్కజొన్న పేలాలను మెత్తగా పొడి చేసి అందులో నూరిన బెల్లం కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా సేవిస్తారు. అందుకే పేలాల పండుగ అని పిలుస్తారు. ఈరోజు విష్ణువును పూజించటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. చాలామంది ఉపవాసం ఉంటారు, ఆహారం ముట్టుకోరు. ముఖ్యంగా బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాన్ని తినరు. 24 ఏకాదశుల్లో ఉపవాసం చేయలేకపోయినా ఒక్క ఈ తొలి ఏకాదశి రోజు దీక్ష చేస్తే కోటి పుణ్యాలకు సాటి అని పండితులు చెబుతారు. ఈ రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయన్నది నమ్మకం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చాలామంది చేస్తారు. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.